लब्ध जन्म भाष्यारविंद मकरंद रसं पिबन्ति प्रत्यास मुन्मुख विनीत विनेय भृंगाः तान् भाष्य वित्तक गुरून् प्रणतोस्मि मूर्ध्ना। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सदाशिव समारंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा। अपार करुणा सिंधुं ज्ञानदं शांत रूपिणो श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अहं मनुरभवं सूर्यश्च अनि गर्भयेवेतच्छयानो वामदेवजेमं वाच। గర్భంలో ఉన్నప్పుడే కొందరికి జ్ఞానం కలిగిందని కొందరికే వస్తుంది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పంచిపెట్టిన వారు ఆయన. జ్ఞానం అనేది గొప్ప విషయం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని ఆ గొప్ప జ్ఞానాన్ని ప్రజల దగ్గరికి క్రమశిక్షణ ద్వారా ఆయన క్రమమైన శిక్షణ ద్వారా ఆయన స్థాపితం చేశారు. అందుకని ఆయన ఒక జ్ఞాని, ఆయన ఒక దీర్ఘదర్శి, ఆయన ఒక సంచాలకుడు, వ్యవస్థాపకుడు, అనేక ధర్మస్థాపనాన్ని స్థాపితం చేసిన వారు. అలా ఆర్గనైజర్, అడ్మినిస్ట్రేటర్, ఆయన ఆథర్, అలా అనేక బహుముఖి ప్రతిభ అంటారు. బహుముఖి ప్రతిభ అనేట్లుగా శంకరాచార్యులు చేసినారు. ఇప్పుడు ఈ భారతదేశంలో మనం ఆ ధర్మ ప్రచారం చేయటానికి ఏం చేయాలి అది మనం ఆలోచించాలి. ఒక వ్యక్తిగా ఆయన చేసిన సాధనల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇంత 10 మందిగా కలిసి ఇన్ని సౌకర్యాలు, ఇన్ని విషయాలు ఉన్నప్పుడు మనం చేయగలిగే మనం చేయాల్సిన పనులు ఏమి? ముందు వేదశాస్త్రాల్ని కాపాడాలి. ఈ దేశంలో వేదశాస్త్రంని కాపాడాలి. వేదశాస్త్రం కాపాడాలంటే అది టేప్ రికార్డర్ లాగా కాపాడే విషయం కాదు. అందుకని దానికి ఉన్న నియమ ప్రకారం ఆచారహీనం న పునంతి వేదాః ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః. ఆ వేదాలు ఫలితాలు ఇవ్వాలంటే ఆ ఉదాత్తం అనుదాత్తం స్వరితం ప్రత్యయం ఉచ్చైరుదాత్తః నీచైరనుదాత్తః అలా స్వరం ఉంటుంది. ఆ స్వర ప్రకారం ఉచ్చారణ చేయాలి. ఆ వత్తులు ఏముంటాయో, ఈ లక్షవర్తి అనేది ఆ వత్తులు వేరు, ఈ వత్తులు ఏముంటాయో అల్ప ప్రాణం మహాప్రాణం, ఆ ప్రకారం ఆ ధ్వని శాస్త్రం ధ్వన్యాలోకం, ఈ శబ్దశాస్త్రం వ్యుత్పత్తివాదం అంటారు. ఇలాంటి ఈ శబ్దశాస్త్రాన్ని సరిగా మనం ఉచ్చారణ చేస్తూ ఆ వేదాన్ని కాపాడాలి. స్నానం సంధ్యావందనం ఇవన్నీ ఉండాలి. అప్పుడే వీళ్ళు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి అని అక్షింతలు వాళ్ళు వేసినప్పుడు అది మనకు ఫలితాలు ఇవ్వటానికి, పూర్ణమైన ఫలితాలు ఇవ్వటానికి ఆ పర్యావరణం ముఖ్యం. ఇప్పుడు ఎలా లైట్ పర్యావరణం, మైక్ సిస్టమ్, కూర్చునేదానికి గాలి, పంచభూత సమన్వయం ఇక్కడ చేసినారు మీరు. అలా ఆ సమన్వయం వేద మంత్రార్థాల యొక్క ఫలితం మనకు అందేదానికి, భక్తులైన మనకు అందేదానికి మనం ఆ శాస్త్రీయ పద్ధతిలో ఆ వేద పాఠశాలని జరపాలి. చదువుకునే వాళ్ళు కూడా ఇది ఏదో ఒక గ్రంథము వల్లించాలి, పట్టా తీసుకోవాలి, పట్టా తీసుకున్న తర్వాత ఆ పని అయిపోయింది అని కాకుండా ఇది జీవిత సంకల్పం అనేది వేదశాస్త్ర అనుష్ఠానం. కానీ ఒక 5 సంవత్సరాల సంకల్పం అనేది కాదు, 10 సంవత్సరాల సంకల్పం అనేది కాదు. ఈ జీవితంలో జీవనోద్ధారం జీవోద్ధారం రెండు జరగాలి. జీవనోద్ధారం కోసము ఈ 16,000 ఈ 17,000 ఈ స్కేలు ఆ స్కేలు ఇవన్నీ చేస్తారు. అది జీవనోద్ధారం అంటే ఇల్లు కట్టుకోవాలి, సంసారం మనం సంతోషంగా చూసుకోవాలి, వాహనాలు ఇవన్నీ కావాలి. దానికోసం ఏమి ద్రవ్యం కావాలో
అది జీవనోద్ధారం. జీవోద్ధారం అంకుష్ఠ తర్జనీ యోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నో అవతాత్ శివ. అప్పుడే మనం కాపాడబడతాం. అవతాత్ అంటే మనం కవచంగా ఉండి ఆయన కాపాడతారు. ఆ కాపాడటానికి జీవ బ్రహ్మ ఐక్య తత్వాన్ని మనం తెలుసుకోవటానికి అది ఒక రోజుల్లో వచ్చే విషయం కాదు, ఒక జన్మలో కూడా వచ్చే విషయం కాదు. అనేక జన్మ సంసిద్ధ తతోజాతి పరాంగతిం తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక తస్మాత్ యోగీ భవార్జున అంట. దాంట్లో ఆయన ఏదో ఇది పెట్టారు, ముందు వెనక దాన్ని పెట్టారు ఆయన. అలా ఆ స్థితి వచ్చేదానికి వేదశాస్త్ర సంరక్షణము గురుకుల పద్ధతిలో నిత్య కర్మానుష్ఠానంతో పాటు తపోనిధులుగా వీళ్ళు ఉండాలి. ఈ వేదశాస్త్రం వాళ్ళు మామూలు నిధితో పాటు తపోనిధిగా కూడా వాళ్ళు ఉండేదానికి దామోదర గుణమందిర, అదే మనం చెప్పదలుచుకున్న విషయం. అంటే గుడిలు ఉన్నాయి దేశంలో, భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నిర్మాణం చేయవలసిన మందిరాలు గుణమందిరాలు. ఆ గుణమందిరాల్ని మనం నిర్మాణం చేస్తే ఈ ఫ్యామిలీ కోర్టులు ఎక్కువ కావు, ఈ వృద్ధాశ్రమాలు ఎక్కువ కావు. అలాంటి విషయాలు ఈ అధ్యయనానికి చెప్తారు. దక్షిణాయనంలో ఇది అధ్యయనం చేయాలి, ఉత్తరాయణంలో అధ్యయనం చేయాలని. ఇప్పుడు ఏమంటే కొంతకాలం ఇక్కడ ఉంటాము, కొంతకాలం అల్లుడి దగ్గర అబ్బాయి దగ్గర ఉండి వస్తాం. అంటే దేశ పరిస్థితి కూడా మారాలి. దానికని ఇప్పుడు సేవకులు కూడా దొరికేది అరుదవుతుంది. చేస్తామండి, చేస్తాం. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు సేవ చేస్తాం, అక్కడ అక్కడే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, సర్వీసెస్ కూడా ట్రాన్స్ఫర్. అట్లా మన భారతదేశం యొక్క పరిస్థితి కూడా మారాలి. దీనికి పర్యావరణం మారాలి, పరిస్థితి కూడా మారాలి. ధర్మాన్ని కాపాడటానికి ప్రభుత్వం కూడా ధర్మాన్ని గుర్తించాలి. ఇక్కడ ఈ దేశంలో ఉండే ప్రభుత్వాలు కూడా ధర్మాన్ని గుర్తించాలి. మాకు ట్యాక్స్ కలెక్ట్ చేయటం, ఈ పరిపాలన చేయటం మా వర్క్ అనేది వాళ్ళు అనుకున్నా, అప్పుడు ధర్మంలో వాళ్ళు ప్రవేశం పెట్టుకోకుండా ఉండాలి. పెట్టుకుంటే సరిగ్గా పెట్టుకోవాలి, ఒకటి పెట్టుకోకుండా ఉండాలి. పెట్టుకుంటే శాస్త్రీయ మర్యాదని ఉల్లంఘన చేయకుండా వాళ్ళు పెట్టుకోవాలి. అంతేకాని చెప్పారు అంటే నీలకంఠ దీక్షితులు చెప్తున్నారు, వేత్రాహతిం విభక్తుం సర్వాత్మకత ప్రదర్శిత భవత. మీరు ఇక్కడ మధురైలో శివలీలారణం జరిగినప్పుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి శివుడు అక్కడక్కడ తిరుగుతూ పనిచేస్తున్న వాడిని ఆపి ఏదో లీల చేశారు. అక్కడ ఆవణి మూలం అని ఉత్సవం జరుగుతుంది అక్కడ. అప్పుడు ఆ రాజు కర్ర తీసుకొచ్చి ఆయన కొట్టేశారు. శివుడని తెలియదు, ఏదో పనిచేస్తున్న వాడిని ఆపుతున్నాడు, అది న్యాయం కాదని దృష్టితో చేశారు. అప్పుడు అందరికీ నొప్పి వచ్చింది. అది ఆ నొప్పి మాత్రం అందరికీ మీరు పంచారు అని చెప్పి కరడ గ్రాసే పునః అని చెప్పి చెప్తారు. అట్లా వన్ వేగా ఉండకూడదు. వన్ వేలో వాళ్ళు ప్రభుత్వం అనే వాళ్ళు ధర్మాన్ని వాళ్ళ యొక్క అవసరానికి వాడుకునేదని కాకుండా మన ధర్మాన్ని శాస్త్రాన్ని ఎలా వాళ్ళు చేయాలో ఆ ప్రకారంగా శాస్త్రీయ పద్ధతిలో ధర్మ ప్రచారం వాళ్ళు చేయాలి. ఆ ధర్మం అనేది అందరికీ ముఖ్యం, ప్రభుత్వాలకు కూడా ధర్మం అనేది ముఖ్యం. లేకపోతే ఇంత పెద్ద ప్రజాతంత్రం, వేదంలో చెప్తారు మహతే క్షత్రాయ మహతాధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ అని వీళ్ళు వేద మంత్రాలు చెప్తారు. ఇంత పెద్ద జనరాజ్యం అని ఉన్నప్పుడు దీంట్లో జనరాజ్యం అనేప్పుడు అంటే ఒకరు నిర్వహణ చేసినప్పుడే నిర్వహణ అనేది కష్టం, 10 మంది నిర్వహణ చేస్తున్నారంటే ఇంకా కష్టం. ఒకవైపు అందరికీ అధికారాలు వస్తాయనేది విషయం వేరు, కానీ అధికారాన్ని మనం పంచిపెట్టే అదే సందర్భంలో దాయిత్వం కర్తవ్యతను కూడా మనం పంచిపెట్టాలి. అది కూడా ప్రజలు కూడా దాన్ని అది గుర్తించాలి. అందుకని ధర్మం అనేది ఈ దేశం యొక్క ఆత్మ,
ప్రాణం అనేది ఆ ప్రాణాన్ని కాపాడితే అపానం యానం ఉదానం సమానాన్ని కాపాడవచ్చు ఆ ప్రశ్నోపనిషత్తులో చెప్తారు ప్రాణే ఉత్క్రామతి సర్వాయేవ ప్రాణ ఉత్క్రామంతే అని చెప్తారు అలా ముఖ్యమైన ధర్మాన్ని దూరం పెట్టి ధర్మానికి సంబంధం లేని దేశం ఇది అంటే ధర్మం ఆత్మ అనేది లేకుండా ఎలా ఉంటుంది అందుకని ఈ దేశంలో సధర్మం అనేది ప్రధానము ఆ ధర్మాన్ని అనేక పదకాల ద్వారా ప్రదానం చేయాలి ధర్మాన్ని ప్రధానమైన ధర్మాన్ని మనం ప్రదానం చేయాలి దానికి మన దేశంలో ఉండే గుడి గోపురాలు మఠ మందిరాలు ఏమున్నాయో ఇవన్నీ మంచిగా జరిగేటట్టు చేయాలి అంటే పాతకాలంలో శ్రోత్రియం సర్వమాన్యమని ఒక సిస్టం శ్రోత్రియం సర్వమాన్యం అని చతుర్వేది మంగళం అంటారు ఆ శ్రోత్రియం సర్వమాన్యం అనే దాంట్లో ట్యాక్స్ ఫ్రీ మంచి మంచి పనులకి ట్యాక్స్ ఫ్రీ ఇప్పుడు మనం మంచి పని చేయాలన్నా ఇంత తీసుకోవాల్సి వస్తుంది ఇది పర్మిషన్లు ఇంకా విధాన్ని తప్పలేదు కానీ దీంట్లో కొంచెం ఇంకా ఉదారంగా ఉండాలి గవర్నమెంట్ అనేది మంచి ధార్మికమైన కార్యక్రమాలకి అంటే గోశాలకి కరెంటు తీయాలన్నా అది మార్కెట్ రేట్ అంటే కష్టం అందుకని వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని ప్రజలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంకా సహకరించాలి అప్పుడు ధర్మాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది అందుకే కానీ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి అది వేరే విషయం ప్రభుత్వాలకు చాలా పనులు ఉన్నాయి కానీ ధర్మం జరిగితేనే ఆలోచన విధానంలో ప్రజల్లో మార్పు అప్పుడే వస్తుంది అంటే ఇప్పుడు ప్రక్షేపం అధిక్షేపం విక్షేపం మూడు ఎక్కువగా ఉంది ప్రక్షేపం అంటే ఈ అష్టోత్తరం మాదే అంటారు కొందరు శివుడి అష్టోత్తరం అంటే అది మాదే అంటారు అట్లా ఒక ఇది నాది అంటారు మాది అంటారు ఏదో చేస్తారు అది ప్రక్షేపం లేదు పుస్తకంలో మీరు కల్పేసినారు అంటారు ఏదో చెప్తారు ప్రక్షేపాలు అధిక్షేపం అంటే మాటల తీరనేది ఎవరినైనా ఎవరు మాట్లాడవచ్చు అనేది అలా అది అధిక్షేపం అనేది అది ఒక ఉంటుంది ఎవరిని ఎలా ఎలా ఎవరితో ఎలా వ్యవహరించాలని మారి ఇది ఉంటుంది ప్రక్షేపం అధిక్షేపం విక్షేపం విక్షేపం ఒకే సందర్భంలో ఏదో మంచి సత్సంగం జరుగుతుంది కానీ మధ్యలో అప్పుడు ఈ వ్యవసాయ వ్యాపార అవసరం కోసం కానీ ఏదైనా ఉంటే అప్పుడు 2 నిమిషాలు ఇంతవరకు ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా 2 నిమిషాలు ఏదో చూపిస్తారు ఇట్లా విక్షేపాలు విక్షేపం వస్తే ఏకాగ్రత అనేది ఇబ్బంది అవుతుంది అలా మధ్య మధ్యలో విక్షేపాలు వస్తాయి మంచి పనులు చేస్తున్నప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అది దేశంలో మంచి పని జరిగినా సరే సమాజంలో మంచి పని జరిగినా సరే అది నిరంతరంగా నిరంతరాయంగా జరగాలి దానికోసం ఈ విక్షేపాలు డైవర్షన్స్ ఉండకుండా చూసుకోవాలి